తల్లిదండ్రులు పేరు పెట్టిన రాజశేఖర్ అయితే కళామ తల్లి నన్ను ఆశీర్వదించి పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో నేను ఇక్కడికి వచ్చింది ఈ స్టేజ్ మీద వాళ్ళు మాట్లాడుతున్నది 1100 మంది ఆర్టిస్టులు ఉన్న తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ హోదాలో ఇక్కడ మాట్లాడుతున్నానండి. ముందుగా కరుణాకరానికి థ్యాంక్ యూ అన్న ఫర్ ఇన్వైటింగ్ అస్ ఫర్ మేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ జాయ్ఫుల్ ఈవెంట్. కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్క కార్మికుడికి, ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ అండి, ఎవరి దాంట్లో ఎవరి టాలెంట్ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు ఏ క్రాఫ్ట్ అన్నా. సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా తరఫున, మా 1100 ఆర్టిస్ట్ మంది తరఫున మీకు హృదయపూర్వకంగా నేను హృదయం తెలుపుతున్నాను అండి. అలాగే ఇక్కడున్న పెద్దలందరికీ, మన అనిల్ అన్న, రవి అన్న, మిగతా వాళ్ళందరికీ, దామోదర్ ప్రసాద్ గారు, సుమన్ అన్న గారు, నమస్తే అండి. ఎస్, అందరూ ఒకటే, భాష ఒకటే అండి. ఒక ప్రాంతీయ చిన్న ఒక చిన్న బైఫర్కేషన్ అవడం వల్ల రెండు పేర్లు వచ్చినాయి తప్పితే, ఇందాక దామోదర్ అని చెప్పినట్టు మనందరం ఒకటే, మనందరం కళామతల్లి ముద్దు బిడ్డలు. మొన్న రీసెంట్గా మావనీయులు కూడా ఏంటంటే 10 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకున్నాము, రెండు ప్యారల్గా నడుస్తున్నాయి. రవీంద్రభారత్లో కండక్ట్ చేసుకున్నాము, దానికి మన కూర్మాచలం అన్నగారు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో రీసెంట్లీ మన ఛాంబర్ ఎలక్షన్స్ అయితే మేము దామోదర్ గారిని కలవడం జరిగింది పర్సనల్గా. సో ఆయన చెప్పింది ఒకటే చెప్పారు, సేమ్ ఇప్పుడు ఏదైతే మాట్లాడారో, ఏది ఉన్నా ఆర్టిస్ట్ అంటే ఒక కళాకారుడికి, కార్మికులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనా సమానంగానే మేము చూస్తాము. సో మళ్ళీ మనందరి తరఫున ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారు, మనందరి తరఫున బెనిఫిట్స్ అయితే ఏవేవైతే ఉన్నాయో ఒక స్టేట్ పరంగా చూడకుండా ప్రతి ఒక్కరూ ఏంటంటే మనందరం ఒక తెలుగు కళామతాన్ని పెట్టలేమే కాబట్టి, సో దయచేసి అది గుర్తుంచుకొని బెనిఫిట్స్ ఏవేవైతే వస్తాయో ప్రతి ఒక్కరికి, ప్రతి కళాకారుడికి సమానంగా రావాల్సిందో కోరుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.